ఇన్ఫర్మేషన్ పెట్టి ఆచరణ పెట్టి ముద్దాన్ని అరెస్ట్ చేసి పోయిన సత్యంతా కూడా స్వాధీనం చేసుకున్నందుకు ఎస్ఐ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చిన్న రివార్డు జరిగింది. అదేవిధంగా సిఐ గారిని కూడా ఈ కేసులో సరిగ్గా ప్రాపర్గా గైడ్ చేసి వెంటనే డిటెక్ట్ చేయడానికి సహకరించడం సిఐ గారికి అభినందనలు తెలియజేస్తాను. ఈ నెల అనగా డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం మాకు ఒక గుంజమూర్ పోలీస్ స్టేషన్లో కలిగిరి సర్కిల్లో కావలి సభ్యుల నుంచి గుంజమూర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇందులో పోలు నాగిరెడ్డి అనే అతను గుండెమడకల విలేజ్ దాదాపు 70 ఇయర్స్ ఉంటాయి. వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. పూర్వపరాలు విచారిస్తే గత 8 నెలలుగా ఈ పోలు నాగిరెడ్డి ఇంటికి పక్కనే ఉన్నట్టు పోర్షన్లో యూపీ నుంచి వచ్చి సోన్పాలు మోను అరవింద్ అనే వాళ్ళు అదే ఊర్లో ఉంటూ పానీపూరి అమ్ముకుంటా ఉన్నారు. వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉంటూ పానీపూరి అమ్ముకుంటా ఉండడం జరిగింది. ఇల్లు మారారు, మారి 8 నెలల నుంచి ఈ నాగిరెడ్డి ఇంటి పక్కన జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నాగిరెడ్డితో వాళ్ళు బాగా పరిచయం పెంచుకున్నారు. ముసలాడు ఒకడే ఉంటాడు, వీళ్ళ పిల్లలంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఈ వాళ్ళతో మాటలు పెంచుకుంటే ఈయన అప్పుడప్పుడు మా ఇంట్లో బంగారు ఉంది, నేను అప్పుడే ఎవరు లేరు అని చెప్పుకుంటా ఉండేవాడు. వీళ్ళకి ఆశ పుట్టింది దొంగతనం చేయాలనే ఉద్దేశంతో 11వ తేదీ ఉదయం ఈయన నాగిరెడ్డిని వాళ్ళు ఊరు బయటికి తీసుకెళ్లారు. ఊరు బయటికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేసాడు. వీళ్ళు అతను పొలంలో వదిలేసి వచ్చేస్తే వీళ్ళు మామూలుగా వెళ్ళిపోతున్నారని అనుకున్నారు పనందని చెప్పేసి వచ్చేసారు. తర్వాత ఈ నాగిరెడ్డి గారు ఇంటికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా బీరువా లాంటి ఓపెనైనాయి, ఇంట్లో బంగారం అంతా పోయింది. వెంటనే ఇతనికి చూస్తే పక్క పోర్షన్లో వాళ్ళు లేరు, వీళ్ళు అంతా వీళ్ళు దొంగతనం చేసినారని నిర్ధారించుకుని మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుని జరిగిన వెంటనే మాకు రిపోర్ట్ వచ్చిన వెంటనే అధికారులకు చెప్పాము. మా ఎస్పీ గారు అయినటువంటి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయరావు గారు, ఐపీఎస్ గారు వారి యొక్క సూచనల మేరకు గైడెన్స్ మేరకు వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో గుంజమూరు ఎస్ఐ గారు, కుమార్ గారు, తర్వాత కలిగిరి సిఏ గారు, సాంశరావు గారు వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అదే రోజు వెంటనే వాళ్ళని చేంజ్ చేసుకుంటా వాళ్ళు వెళ్తున్న రూట్ ట్రాక్ చేసుకుంటూ వెళ్తే కొంత సమాచారం లభించింది వాళ్ళు పలానా రూట్లో వెళ్ళారని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళని నిన్న నిన్న 13వ తేదీ ఉదయం 10-15 గంటలకు వాళ్ళని రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తిరిగి మళ్ళీ ఇట్లా రావడం జరిగింది. మళ్ళీ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు అవి తీసుకెళ్దామని చెప్పేసి మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళొచ్చిన ఉద్దేశంతో ఇటు వచ్చినప్పుడు మనకి సమాచారం వచ్చింది. మన ఎన్వైరన్మెంట్స్ పెట్టుకున్నాము. వాళ్ళ ద్వారా రాబడిన సమాచారం మేరకు నిన్న ఉదయం 10 గంటలకు వాళ్ళని రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేశాము. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంట్లో దొంగిలించినటువంటి గోల్డ్ జ్యువెలరీ తర్వాత 22,500 రూపాయల క్యాష్ని వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం అయింది. అందులో ఒక లాంగ్ చైను, 2 చిన్న చైన్లు, 1 జత కమ్మలు, 4 గాజులు, 2 డాలర్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము. టోటల్ ప్రాపర్టీ వర్త్ దాదాపు 9,80,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని వెంటనే ఇప్పుడు రిమాండ్ పంపిస్తాను.